హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు న్యూస్ త్రీ సిక్స్టీ ఇవాళ ప్రస్తుతం మనం ప్రముఖ వైద్యుడు పలమనాలజిస్ట్ ఎమ్యూనాలజిస్ట్ అండ్ ఎలర్జీ స్పెషలిస్ట్ డాక్టర్ వ్యాకరణం నాగేశ్వర గారితో మనం ఉన్నాము ప్రస్తుతం ఆయన ఎలర్జీ ఎలర్జీకి సంబంధించిన ప్రతి ఒక్క వైద్యం ఆయన ఇస్తూ ఉన్నారు అండ్ మనము ప్రీవియస్గా చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారికి కూడా ఆయన జైల్లో ఉన్నప్పుడు ఆయన చేసిన వైద్యానికి సంబంధించి చాలా ఇంటర్వ్యూలో కూడా చూసాము సో ఇవాళ ప్రస్తుతం ఆయనతో ఉన్నాము మనం మిగతా విషయాలు ఆయన అడిగి తెలుసుకుందాం హలో సార్ నమస్తే అండి ప్లీజ్ బాగున్నాను మేడం ప్లీజ్ సో మీ బాన్ అండ్ బాటప్ గురించి అండ్ మీ ఎక్స్పీరియన్స్ మీ డెసిగ్నేషన్ గురించి మా నేను పుట్టింది వరంగల్లో అండి మై ఫాదర్ ఈజ్ అ సర్జన్ మై మదర్ ఇస్ అ గ్యానకాలజిస్ట్ మై వైఫ్ ఈజ్ అ రేడియాలజిస్ట్ నాకు ఇద్దరు పిల్లలు సో నా విద్యాభ్యాసం అంతా కూడా వరంగల్లో జరిగింది తర్వాత ఐ వాజ్ దేర్ ఇన్ పాండిచ్చేరి తర్వాత ఐవెంట్టు ఢిల్లీ నేషనల్ చెస్ ఇన్స్టిట్యూట్ తర్వాత నేను సిఎంసి వెల్లూరులో ఉన్నాను తర్వాత వచ్చిన తర్వాత వరంగల్లోనే ప్రాక్టీస్ స్టార్ట్ చేశాను తర్వాత ఎలర్జీ ఇమ్యూనాలజీ సంబంధించిన బేస్ ఏదైతే ఉందో పేషెంట్లు వాళ్ళు రీచ్ అవ్వాల్సిన స్థానం ఏదైతే ఉందో అది కామన్ స్థానంగా ఉండాల్సి వస్తుంది అంటే ఫ్లైట్ పరంగా కానీ ట్రైన్ పరంగా కానీ ఎలర్జీ ఇమ్యూనాలజీ డిజార్డర్స్ ఉన్నవారు చేరుకునే విధమైన స్థానంలో వైద్యుడు ఉంటే బాగుంటుందనే కొంతమంది సలహా మేరకి నేను హైదరాబాద్ రావడం జరిగింది ఇప్పుడు ఆల్మోస్ట్ ఐమ్ ప్రాక్టీసింగ్ ఇన్ హైదరాబాద్ ఫర్ ద పాస్ట్ ఆల్మోస్ట్ టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ అండి వరకు నేను అంటే మీ గురించి మాకు లైక్ హైదరాబాద్లో మీరు చంద్రబాబు నాయుడు గారికి ఎప్పటికప్పుడు మీరు జైల్లో ఉన్నప్పుడు ఆయన వైద్యానికి సంబంధించి ఆరోగ్యానికి సంబంధించి మీరు ఎప్పటికప్పుడు మాకు అప్డేట్స్ ఇవ్వడం అనేది అప్పటి నుంచి మీరు చాలా ఇంటర్వ్యూస్లో కనిపించడం జరిగింది సో మాకు తెలిసినంత వరకు మీరు వ్యాకరణ నాగేశ్వర్ గారు మీరు ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ముఖ్యమంత్రి నాగ చంద్రబాబు నాయుడు గారికి రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు అటు ఇమ్యూన సమస్య ఉందా లేదా అనేది మీకు ఎలా తెలిసింది బేసికల్గా ఒక రోగి గురించి తన పర్సనల్ డేటా గురించి బయట చెప్పడం అనేది ఎథికల్గా నాకు కరెక్ట్ కాదు నేను మొత్తం డీటెయిల్స్లోకి పోను బట్ ఎనీవే మీరు అడిగినారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు సురక్షితంగా ఉండాలి అని అనుకునే వలలో నేనొకండిని కాబట్టి మీరు అడిగిన దానికి సమాధానం చెప్తాను వారికి ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఉన్నాయి ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఉన్నాయని కాబట్టి ఇప్పటి నుంచే చాలా సంవత్సరాల నుంచి వారు దానికి స్కిన్ పరమైన మార్పులు కనపడుతుంటాయి సో ఈ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్కి సంబంధించినంతవరకు ఇవి ఎలర్జిక్ ఇమ్యూనాలజికల్ డిజార్డర్స్లో వస్తాయి అంటే ఎలర్జీలో ఆటో ఇమ్యూనిటీలో రోగాలు మార్పులు రావాలంటే ఇమ్యూనాలజికల్ డిజార్డర్ ఉంటే కానీ ఎలర్జీ కానీ ఆటో ఇమ్యూనిటీ కానీ ఎవరికి రాదు ఒక్కసారి గనక వచ్చినట్టయితే అది ఇమ్యూన్ సిస్టంలో మార్పు జరిగింది కాబట్టి అది వస్తుంది అది వచ్చిన తర్వాత అధికమైన ఒత్తిళ్ళు కానీ విపరీతమైన స్ట్రెస్ అని అంటాం లేదనంటే ఈ మధ్య మేము చూస్తున్నది ఏంటంటే ఈ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళల్లో కొంతమంది ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్గా ఎక్కువగా మారుతున్న విషయం కూడా మేము గమనిస్తున్నాం ఇవన్నీ చూసిన తర్వాత నేను ఆల్మోస్ట్ బీన్ అబ్జర్వింగ్ చంద్రబాబు నాయుడు గారు అంటే ఐఎమ్ ఏ వెరీ ప్రొఫెషనల్ ఐన్ ఏ మెడికల్ పర్సన్ ఐ హ్యావ్ నోవే కనెక్షన్స్ విత్ పాలిటిక్స్ ఎవరు వచ్చినా శరీరం మాకు ముఖ్యమని మేము చూస్తాం అది జగన్ గారు వచ్చినా నరేంద్ర మోడీ గారు వచ్చినా కేసీఆర్ గారు వచ్చినా చంద్రబాబు నాయుడు గారు వచ్చినా అట్టి పండుకున్న అట్టి పండు అమ్ముకునేవారు వచ్చినా చెప్పులు కుట్టేవారు వచ్చినా వారి శరీరంని మేము గౌరవించాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఎవరు వచ్చినా నేను ఇలాగే చూస్తాను వారికి కనుక చూసినట్టయితే ఒక రాజమండ్రి జైలు పోక ముందరి నుంచి కూడా వీఆర్ బీన్ అబ్జర్వింగ్ హిస్ హెల్త్ రాజమండ్రి ప్రిజన్లో వెళ్ళిన తర్వాత ఖచ్చితమైన మార్పులు వస్తాయి అని ఆయన ఆరోగ్య పరిస్థితి తెలిసిన వాళ్ళలాగా ఒక ఎలర్జిస్ట్ అండ్ ఇమ్యూనాలజిస్ట్ లాగా నేను వేసుకున్న లెక్కల ప్రకారం వారు ఉన్న ఆరోగ్య పరిస్థితి ప్రకారం అది ఖచ్చితంగా ఇలా మారుతుంది అని కరాఖండిగా చెప్పడం జరిగింది మీరు కోవిడ్కి సంబంధించి వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అనేది కూడా మీరు స్టడీ చేశారా రైట్ ఇది దట్స్ అ వెరీ బ్యూటిఫుల్ క్వశ్చన్ అండి ఎందుకనంటే ప్రపంచం మొత్తంలో కూడా కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళలో ఎలర్జీ రోగులకి కోవిడ్ వ్యాక్సిన్ వేయకూడదని రెండు వేల ఇరవై ఆగస్ట్ నాలుగో తారీఖు నాడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే చెప్పింది ఎందుకనంటే ఎలర్జీలు ఆటో ఇమ్యూనిటీ కనుక మీకు ఉన్నట్టయితే దయ్యంచి మీరు ఇమీడియట్గా కోవిడ్ వ్యాక్సిన్ వేసుకోవద్దు కొన్ని రోజులు ఆగండి మీ ఎలర్జీ స్పెషలిస్ట్ని కన్సల్ట్ చేయండి అది సమసిపోయిన తర్వాత అప్పుడు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోండి ఆ మాట ప్రభుత్వం వారు ఎందుకు చెప్పారు ఎందుకనంటే భారతదేశంలో ముప్పై ఐదు కోట్ల మందికి ఎలర్జీ వివిధ రకాలతో బాధపడుతున్నారు అంటే మీరు ఆ తెలియకుండా తీసుకున్నట్టయితే దీని మార్పులు జరుగుతాయి అని వారికి ముందరే తెలుసు అదే విధంగా ప్రభుత్వం వారు చెప్పిన విధంగానే ఈరోజు మేము చూస్తున్నాం నేను దాదాపుగా ఈ ప్రాక్టీస్లో పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాల నుంచి ఉన్నాను సుమారు ఒక యాభై వేల మంది కేవలం ఎలర్జీ అండ్ ఇమ్యూనాలజీ ఆటో ఇమ్యూనిటీ కేసెస్ చూస్తుంటాను సో చూసినప్పుడు కోవిడ్ ముందర కోవిడ్ తర్వాత చూసుకుంటే చాలా మార్పులు కనపడుతున్నాయి ముందు ఎలర్జీ లేని వారికి కొత్తగా ఎలర్జీలు రావడం ఎలర్జీలు ఇంతముందు ఉన్నవారికి ఆటో ఇమ్యూనిటీగా మారడం ఇవన్నీ కూడా మేము నా తరచూ ప్రాక్టీస్లో నేను చూస్తున్నాను కాబట్టి నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది మాకు ఐ యు నో యాజ్ ఎ ప్రొఫెషనల్ స్కిల్గా వి విల్ ఐడెంటిఫై దట్ చంద్రబాబు నాయుడు గారి విషయంలో కూడా అదే జరిగింది వారికి ఉన్న ఆటో ఇమ్యూని కండిషన్కి ఇప్పుడున్న ఆయన పరిస్థితికి ఒకవేళ కంప్యూటర్ అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఏమవుతుందని చెప్తాం అది మన కంప్యూటర్ కాదు కాబట్టి హ్యూమన్ కాబట్టి ఆయనకున్న హ్యూమన్ కండిషన్స్లో ఒత్తిళ్లలో ఏం జరగబోతుందని ఆ రోజు కూడా మీరు అన్నట్టు రాజమండ్రి సెంట్రల్ జిల్లో వారు ఉన్నప్పుడు పెద్దవాళ్ళు కొంతమంది రాష్ట్రంలో కొంతమంది అడిగారు నన్ను మరి ఇలాంటి పరిస్థితి వదిలిపెడితే ఏమైతుంది అని సో కరాఖండిగా చెప్పడం జరిగింది ఎందుకనంటే మనిషి అనేవాడు ఆరోగ్యంగా ఉండాలి సంతోషంగా ఉండాలి కాబట్టి సరే చట్టపరమైన రాజకీయమైన పర విషయాలు అది ఎప్పుడు ఉంటాయి ఉండవు అది మాకు సంబంధము లేదు వీఆర్ నాట్ కన్సర్న్ అబౌట్ ఇట్ వీఆర్ కన్సర్న్ అబౌట్ ద హెల్త్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్ అది చంద్రబాబు నాయుడు గారి గుండె మీద బెదడు మీద ప్రభావం పడుతుందని మీరు ఎలా గుర్తించారు యా ఇది ఇది చాలా ఇంపార్టెంట్ విషయం ఎందుకనంటే వారు చాలా గట్టి మనిషి చంద్రబాబు నాయుడు గారు బేసికలీ ఈజ్ ఏ స్ట్రాంగ్ మ్యాన్ మీరు ఎలా చెప్పగలుగుతున్నారు అంటే ఐఎమ్ నాట్ ఓన్లీ టాకింగ్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ హెల్త్ అంటే ఏదో గట్టి అంటే నిర్ణయాలు గట్టి రాజకీయం గట్టి ఈ గట్టి కాదు నేను అది శారీరకంగా ఆయన మంచి ఆరోగ్యవంతమైన మనిషి ఎంత ఆరోగ్యవంతమైన మనిషి అయినా ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఒక ఏజ్ వచ్చిన తర్వాత కొన్ని మార్పులు జరుగుతాయి అది ఇమ్యూనాలజికల్ చేంజెస్ అంటాం దాంతోపాటి పోస్ట్ కోవిడ్ వ్యాక్సినేషన్ అని ఇంతకుముందు చెప్పాను దాని ప్రభావం కొంత ఉంటుంది అదీ కాకుండా ఇమ్యూన్ కండిషన్ వారికి ఉంది అని అన్నాం అలాంటి కండిషన్ ఈ మూడు గనక చూసినట్టయితే ఆ రోజు గనక మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే ఫస్ట్ డే ఆయన్ని కూర్చోపెట్టిన రాజమండ్రి జైల్లో కూర్చోపెట్టినప్పుడు ఆయన ఒక ఒక రోగిని కూర్చోబెట్టాల్సిన స్థలం కాదది ఆ రోజే మీడియా వారు అడిగారు నన్ను మరి ఇలాంటి పరిస్థితుల్లో మీరేమంటారు అని ఖచ్చితంగా ఆయనకి మనం ఒక వెంటిలేటెడ్ రూమో లేకపోతే ఎయిర్ కండిషన్ రూమో ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది లేనట్టయితే ఆయనకి శరీరం చర్మంలో మార్పులు వస్తాయి అని మనం చెప్పాం వీ వర్ ద ఫస్ట్ పీపుల్ టు టెల్ దాట్ దానికి తగ్గట్టే రాజమండ్రి ప్రిజెంట్ సంబంధించిన వైద్యులు కూడా అవునండి వచ్చాయి చర్మం చంద్రబాబు నాయుడు గారికి స్కిన్ చేంజెస్ వచ్చాయి మేము ట్రీట్మెంట్ ఇస్తున్నాము అని మళ్ళీ కొన్ని రోజులైన తర్వాత నేను చెప్పాను ఇలా ఆగదు ఇక్కడ ఇది ఒక్కసారి ట్రిగర్ అయితే ఇది ఆగదు ఆ రిపోర్ట్స్ కూడా నా దగ్గర వచ్చాయండి నేను చూశాను నేను బహిర్గతంగా చెప్పడం ఎథికల్గా కరెక్ట్ కాదు కాబట్టి నేను మీతో చెప్పట్లేదు ఆయనకి ఏం ట్రీట్మెంట్ ఇచ్చారు ఏం జరిగింది ఆ రిపోర్ట్స్ అన్నీ నేను చూశాను నేను అప్పుడు కూడా చెప్పడం జరిగింది ఇది సరిపోదు ఇక్కడతోని ఆగకపోతే ఆయనకి ఆటో ఇమ్యూన్ కండిషన్ పోస్ట్ కోవిడ్ కండిషన్ స్ట్రెస్ కండిషన్లో హీమే ల్యాండప్ ఇంటూ కార్డియా కండిషన్స్ ఇది చాలా ఈ ఈక్వేషన్ ఎలా చెప్పగలిగారు స్కిన్ మీద వచ్చిన మార్పులు నెక్స్ట్ వస్తాయని చెప్పి గుండె మీద వచ్చిన మార్పులు ఆయన మెంటల్ కండిషన్ డ్యూటేరేట్ అవుతుంది ఇవన్నీ మీరు ఎలా చెప్పగలిగారంటే ఇది ఎలర్జీ ఇమ్యూనిటీలో ఇది సీక్వెన్స్గా మనం చూస్తుంటాం అంటే ఒక మనిషి మానసిక ఒత్తిడి ఉన్నప్పుడు తన ఇమ్యూన్ సిస్టమ్ క్షీణించిపోతుంది ఎప్పుడైతే ఇమ్యూన్ సిస్టమ్ క్షీణించిపోతుందో రకరకాలైన మార్పులు మొదలవుతాయి ఆ మార్పులు దేన్ని పోయి కొడతాయి ఏ అవయవం దెబ్బతింటుందని మేము నేను ఇంతకుముందు చెప్పాను పద్దెనిమిది సంవత్సరాల నుంచి మేము చూస్తున్నాను యాభై వేల మందిని చూశాను కాబట్టి ఇది ఇలా ఉంటే ఏం జరుగుతుంది నెక్స్ట్ స్పీడ్గా పోవద్దు బండి అని అంటాడు నూట యాభై మీద వెళ్తాడు ఏం జరుగుతుంది అని ట్రాఫిక్ పోలీస్ అడుగుతూ చెప్తారు ఎక్కడ పోయి కూదుగుంటాడు అని అట్లాగే చంద్రబాబు నాయుడు గారి విషయంలో ఆయనకి ఆయనకి సబ్జెక్ట్ చేసిన ఒత్తిడి కానీ ఆయన మీద పెట్టిన ప్రెషర్ కానీ ఆ స్ట్రెస్ కానీ ఆ ఫుడ్ కానీ ఆ ట్రీట్మెంట్ కానీ ఇవన్నీ పరిగణనలో తీసుకొని కార్డియాక్సైడ్ పోయే అవకాశం ఉందని కూడా చెప్పడం జరిగింది అంటే మీరు అప్పుడు జైల్లో ఉన్నప్పుడు కూడా మీరు స్వయంగా వెళ్ళి ఆయన టెస్ట్ చేయడం జరిగిందా లేదంటే అక్కడ మనకి ఏంటంటే జైల్లో కూడా సంబంధించి అక్కడ వైద్యులు కూడా ఉంటారు అంటే వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీరు స్వయంగా ఏమైనా టెస్ట్ చేశారు ఇప్పుడు ఇక్కడ ఎలా ఉంటుందంటే అండి జైల్ ఈజ్ ఏ ఈజ్ ఎ గవర్నమెంట్ అండ్ కాన్స్టిట్యూషన్ ఎంటిటీ అది ఇట్స్ నాట్ ఏ పార్క్ ఇట్స్ నాట్ ఎ బేకరీ మనం కావాలంటే ఇంటికి వెళ్ళిపోవడమో బేకరీ కూర్చోడమో కాదు దానికి ఒక నిబద్ధన పద్ధతులు ఒక ఒక న్యాయపరమైన అంశాలు అవే ఖచ్చితంగా ఉంటాయి అవి దానికి సో దాన్ని మనం ఒక బాధ్యత గల పౌరుడిగా మనం దాన్ని అతిక్రమించకూడదు ఉద్దేశంతోని ఉద్దేశంతో ఐ వాస్ గెట్టింగ్ ద ఫీడ్బ్యాక్ చంద్రబాబు నాయుడు గారు అనుచరులు కానీ వారి మనుషులు కానీ వారికి సంబంధించిన వారు కానీ రాష్ట్రం తెలుగు రాష్ట్రాల్లో ఉన్న దిగ్గజాలు ఎవరైతే మీడియాలో ఉన్నారో వారు కూడా నాతో మాట్లాడడము ఈ రిపోర్ట్స్ నాతో షేర్ చేయడం జరిగింది అయితే నన్ను ఒక రెండు సందర్భాల్లో మీరు అడిగినట్టే బహుశా ఈరోజు రేపు వెళ్ళాలా రాజమండ్రికి సెంట్రల్ జైలుకి వారిని చూడటానికి అనే ఆలోచన కూడా సత్యంగా వచ్చింది నన్ను అడిగారు మరి మీరు రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళే అవకాశం ఉందా ఒకసారి మీరు వెళ్తారా అని కూడా పెద్దలు అడిగారు నేనేమి కూడా వద్దు అని కానీ అట్లా అని చెప్పలేదు ఎందుకనంటే ఇంతకుముందు చెప్పినట్టు శరీరము మీద మనకి గౌరవమే కానీ వారు ఏ హోదాలో ఉన్నారు అట్టి పనులు అమ్ముకునే కూడా ఇబ్బంది ఉండి రా అని అన్నాడు అనుకోండి అవకాశం ఉందనుకోండి ఎందుకు వెళ్ళకూడదు తప్పకుండా వెళ్ళొచ్చు దాని వెనకాల వారు పడుతున్న చట్టపరమైన రాజకీయపరమైన అంశాలు వారు చూసుకుంటారు అది నాకు సంబంధం లేదు కదా సో నేను ఖచ్చితంగా వెళ్తాను వస్తానని చెప్పాను సరే నాకు అంత దూరం వెళ్ళి చూడము ఒకవేళ పోవాల్సి వస్తే పోవా వెళ్తానని చెప్పాను కానీ అంతలోపలే నాకు రిపోర్ట్స్ రావడము అక్కడ డాక్టర్స్ నుంచి ఆ కమ్యూనికేషన్ రావడము పార్టీ వర్గాలు కూడా రిపోర్ట్స్ టైంకి నాకు అందించడము వారి బ్లడ్ షుగర్ లెవెల్ ఎలా ఉంది బ్రీపీ ఎలా ఉంది నెక్స్ట్ ఏం జరిగిపోతుందని వాళ్ళు అత్యంత సన్నిహితులు నాతో మాట్లాడడము ఇవన్నీ జరిగింది కాబట్టి నెక్స్ట్ మీరు ఇది అడగండి నాయుడు గారికి ఇది చేయండి ఇలా ఉంటే కుదరదు ఎస్ ట్వంటీ ఫోర్ అవర్స్లో కనుక మనం ఇది చెయ్యకపోతే వారు గుండె మీద ప్రభావం వచ్చే అవకాశం ఉంటుంది అని నిక్కచ్చిగా ఒక వైద్యుడిలాగా చెప్పాల్సిన అవసరం ఉండే అలాగే చెప్పాను నేను గతంలో మీకు ఏమైనా చంద్రబాబు నాయుడు గారికి అంటే ఏమైనా తెలుసా లేదంటే అంతకుముందు ఎప్పుడైనా మీరు ట్రీట్మెంట్ చేశారా చంద్రబాబు నాయుడు గారికి వాస్తవంగా చెప్తున్నానండి చంద్రబాబు నాయుడు గారికి నేను ఇంతకుముందు ఎప్పుడూ ట్రీట్మెంట్ చేయలేదండి యాజ్ అ డాక్టర్ వీ ఫాలో సర్టెన్ హెల్త్ ఆఫ్ సర్టెన్ పీపుల్ సో చంద్రబాబు నాయుడు గారి విషయంలో నేను వారి దగ్గరికి వెళ్ళడం కానీ నేను వారి దగ్గర చికిత్స అందించడం కానీ సత్యముగా ఎప్పుడు జరగలేదు ఈ సందర్భంలో రాష్ట్రం మొత్తంలో ఎలర్జీ సూపర్ స్పెషలిస్టులు ఇమ్యునాలజిస్టులు లేరు కాబట్టి వారు సఫర్ అవుతున్నది ఎలర్జీ ఇమ్యునాలజీ పరమైన మార్పులు వచ్చాయి కాబట్టి పార్టీ వర్గాల నుండి లేదంటే వారి ఆప్తుల నుండి వారి చుట్టూ ఉన్న సన్నిహితుల నుండి వారు నా దగ్గరికి రావడం జరిగింది ఎందుకంటే మనకి పల్మనాలజిస్టులు ఆర్థోపెడిక్ సర్జన్సు కార్డియాలజిస్టులు వీళ్ళందరూ ఉంటారు కానీ ఇమ్యునాలజిస్టులు మూడున్నర కోట్ల మంది రోగులు ఉంటే కనీసం పట్టుమని ముగ్గురు నలుగురు కూడా లేరు సో దే తెలుగు మాట్లాడే రెండు రాష్ట్రాల్లో వీ హ్యావ్ హార్డ్లీ ముగ్గురు నలుగురు సూపర్ స్పెషలిస్టులు ఉన్నారు ప్రాక్టీస్ చేసేవారు అంతకనే లేరు సో దేశం మొత్తంలోనే ముప్పై ఐదు కోట్ల మంది రోగులు ఉంటే వంద మందే ఉన్నారు మనకి ఎలర్జీ సూపర్ స్పెషలిస్టులు సో అందుకనే బహుశా వారికి కూడా అంటే నాకు వచ్చిన ప్రతివాడికి రాజకీయ లింక్ ఏందని అడగం కదా బహుశా వాళ్ళ బంధువులు ఎవరో వచ్చి ఉంటారు నా దగ్గరికి వారు అలా సమాచారం తీసుకెళ్లి చెప్పారు అందుకనే వాళ్ళ దగ్గర ఉన్నవారు అత్యంత సన్నిహితులు వారి రిపోర్ట్స్ నా దగ్గర తీసుకొచ్చినప్పుడు క్షుణ్ణంగా పరిశీలించి ఒక్కొక్క విషయం డే టు డే ఏమిస్తున్నారు ఈ బ్లడ్ షుగర్ ఏముంటుంది వారి సోడియం ఎలా ఉంది ఇవన్నీ కూడా మనం మానిటర్ చేయడం జరిగింది మీరు ప్రముఖ ఛానల్కి వచ్చి ఇంటర్వ్యూ ఫలితాల్లో అప్పట్లో చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ వచ్చిందని మీరు భావిస్తారా మెడికల్ గ్రౌండ్లో యా అక్కడ ఒక మహానుభావుడు మీడియా దిగ్గజం ఈ మధ్య జరిగిపోయినారు వారు నా పర్సనల్గా నాకు కమ్యూనికేషన్ పంపించడం జరిగింది మెసేజ్ పెట్టిన జరిగింది దట్ ఇది వైద్యపరమైన విషయాలు కొద్దిగా మీరు చాలా క్లియర్గా చెప్తున్నారు కాబట్టి మీకు సందేహం ఏమీ లేకపోతే మీరు చెప్పిన సందేహం ఐ మీన్ మీరు చెప్పిన విషయాలు ఇమ్యూనాలజీ సంబంధించింది ఆన్ రికార్డ్ మనం వెళ్దామా అని అడిగారు నేను చెప్పడం ఎక్కడైనా చెప్తా కోర్టుకు పిలిచినా నేను ఇదే చెప్తాను మాట మారదు ఎందుకంటే ఇది వైద్యం వైద్యం మనిషి బట్టి మారదండి సో వీ విల్ స్టాండ్ ఆన్ ద మెడికల్ ఎథిక్స్ మీరు నన్ను అడగండి ప్రశ్న నేను సమాధానం చెప్తాను ఏది సత్యమో అది చెప్పడం నా ధర్మం నేను అలాగే చేస్తాను రాత్రి ఆల్మోస్ట్ నా గుర్తున్నంత వరకు లెవెన్ లెవెన్ థర్టీకి ఇంటర్వ్యూ జరిగింది మొత్తం అన్ని విషయాలు క్లియర్గా చెప్పాను ఆయన బాడీకి సంబంధించింది నాకు తర్వాత తెలిసింది ఏమిటంటే వాళ్ళ సన్నిహితమైన వర్గాలు మెడికల్ గ్రౌండ్స్ ఏదైతే ఆ రోజు టాప్ బ్యానర్ ఐటంలో ఒక ప్రముఖ పత్రికలో ఫస్ట్ ఫస్ట్ పేజ్లో రావడం జరిగింది అది మెడికల్ గ్రౌండ్స్లో కోర్టులో కూడా సబ్మిట్ చేయడం జరిగింది అని వారికి సన్నిహితంగా ఉన్న వారే చెప్పారు చాలా ధన్యవాదాలు డాక్టర్ గారు బెయిల్ వచ్చింది ఆరోగ్యపరంగా అని బయటికి వస్తున్నారు నాయుడు గారు సంతోషమే కానీ మనం ఆయన ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఇంకా ఎక్కువగా ఉంది ఇప్పుడు ఎందుకనంటే ఈ డేస్ ఏదైతే జైల్లో ఉన్నారో వారు తగ్గట్టు ట్రీట్మెంట్ కానీ తగ్గట్టు ఆరోగ్యం ఫుడ్ రీత్యా అవన్నీ ఉండకపోవచ్చు అందుకనే మనం వీరిని మనం కాపాడుకొని మంచి సెటప్ చేసుకొని ఆయన్ని మనం మానిటర్ చేసుకోవాలి ఐఎమ్ ఆల్వేజ్ అవైలబుల్ ఆయనకి ఏది కావాలన్నా నేను చెప్తాను మీరు నా దగ్గరకు వచ్చి అడిగితే సలహాలు ఇస్తానని చెప్పడం జరిగింది ఆయనకు వ్యాధి ఆయనకి వ్యాధి నిరోధక శక్తి తక్కువ అని మీరు ఎలా గుర్తించారు ఇది చాలా అంటే నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని వరంగల్ వచ్చినప్పుడు అప్పుడు ఒకటి రెండు సార్లు చూడటం జరిగింది ముఖ్యమంత్రి గారు కదా అప్పుడు సో అప్పుడు ఆయన ఎలా ఉండేవారంటే చాలా గట్టిగా అంటే హీ వాజ్ హీ వాజ్ వెరీ టఫ్ పర్సన్ నాట్ నేను ఇంతకుముందు చెప్పాను కదా టఫ్ అంటే నిర్ణయాలు టఫ్ కాదు ఈజ్ రియలీ ఏ టఫ్ ఫెలో సో అప్పుడు చూసిన చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు చూసిన చంద్రబాబు నాయుడు గారికి ఆ మెడలన్నీ పాపం గుంజిపోయినట్టు ఉండి మెడతలు ముడతలు వస్తుంటే నేను అప్పుడు చూసిన చంద్రబాబు అయినా వీరు అని నాకే ఉసూరు అనిపిస్తుంది ఎందుకంటే పిల్లలకి హీమెల్ సూపర్ మ్యాన్ చూసిన తర్వాత హీమాన్ సూపర్ మ్యాన్ ఎప్పుడు గట్టిగానే ఉండాలనుకుంటారు సో చంద్రబాబు నాయుడు గారు డెఫినెట్లీ ఆయన రాజకీయ పరంగా ఒక చక్రం తిప్పిన మనిషి ఇప్పుడు చక్రం తిప్పుతున్న మనిషే ఆయనకున్న మంచి క్యాలిబర్ కానీ ఆయన టాలెంట్ కానీ ఉంది కాబట్టి ఏజ్ పరంగా ఇంతకుముందు చెప్పినట్టు మనం ఏజ్ని గౌరవించాల్సిన అవసరం ఉంటుంది సో ఏజ్ డిటిరేట్ అవుతున్నప్పుడు ఏజ్ తగ్గుతున్నప్పుడు కొన్ని మార్పులు వస్తాయి ఎంత గట్టివారైనా మైక్ టైసన్ అయినా సరే అర్నాల్డ్ అయినా సరే ఎవరైనా సరే కొన్ని మార్పులు వస్తాయి వచ్చినప్పుడు మనం ఆ ఏజ్ తగ్గట్టు మనం వీ హ్యావ్ టు సప్లిమెంట్ అనమాట అలాంటి సమయంలో తీసుకెళ్ళి ప్రిజన్లో పెట్టడం అనేది ఏదైతే ఉందో ఐ థింక్ అందుకనే ఒక ప్రశ్న అడిగారు మరి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు పరిస్థితి ఏమిటంటే జైల్లో ఉండవలసింది క్రిమినల్సు మీరు అడిగేది రోగి గురించి రోగి ఉండవలసింది హాస్పిటల్లో పేషెంట్స్ హాస్పిటల్లో ఉండాలి సో నేను అప్పుడు కూడా అదే మాట చెప్పాను వైద్యపరంగా నేను మాట్లాడుతున్నాను వైద్యపరంగా ఆయన ఇక్కడ ఉండకూడదు ఇమ్మీడియట్గా ఆయన షిఫ్ట్ చేసి ట్రీట్మెంట్ అందించాలి లేదు అన్నట్టయితే కార్డియాక్ ప్రాబ్లమ్స్ వస్తాయని ఎందుకంటే సరియైన తిండి కానీ అయిన న్యూట్రిషనల్ కానీ అయిన వైటమిన్ సప్లిమెంట్స్ కానీ ఇవన్నీ కూడా వారికి ఆ ఏజ్లో చాలా అవసరం కాబట్టి ఆ మాట చెప్పడం జరిగింది మీకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అంటే అభిమానమా లేక ఒక డాక్టర్ కానీ జెన్యున్గా ఆయన ఎదుర్కొన్న ఆరోగ్య సమస్యల గురించి మాట్లాడారా ఇక్కడ చాలా క్లియర్గా చెప్తున్నానమ్మా ఏ మంచి రాజకీయ నాయకుడైనా దేశానికి ఉపయోగపడేవాడు ఎవడైనా సరే ఉంటే వాడిని గౌరవించడం మా బాధ్యత ఎట్లాగైతే దేశానికి అత్యోన్నతమైన వైద్య సేవ అందించి ప్రజల్ని కాపాడుకోవాలనే దృక్పథం మాకుంటుందో అత్యున్నతమైన సేవ అందించి రాజకీయంలో ప్రజలకి చాలా దగ్గర అవ్వాలి మంచి కార్యక్రమాలు చేయాలన్న ఏ రాజకీయ నాయకుడైనా సరే మాకు ఆప్తులు కావలసిన వారే సో అదే విధంగానే మేము చంద్రబాబు నాయుడు చూసాం మీరు చెప్పిన విధంగానే ఆయనకి రాజమంది జైలు ఏసీ సదుపాయం అధికారులు కల్పించారు ఇప్పుడు ఒకవేళ ఆంధ్రప్రదేశ్ వైద్య సహా సలహాదారుడిగా చంద్రబాబు నాయుడు మిమ్మల్ని పిలిస్తే వెళ్తారా మరి ఇది దట్స్ ఇది చాలా విచిత్రమైన క్వశ్చన్ మీరు అడిగినారు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ ఎనీవే ఇక్కడ ఒక విషయం చెప్పాలి మీకు పదకొండు దేశాల నుంచి నా దగ్గరికి పేషెంట్స్ వస్తారు ఎలెవెన్ కంట్రీస్ కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వస్తారు అది కాకుండా మాకు ఎన్ఆర్ఏ రిజిస్ట్రీ అంటారు నాన్ రెసిడెంట్ ఇండియన్ రిజిస్ట్రీ అని ఉంటుంది మాకు ఆఫ్ఘనిస్తాన్ నుంచి కేంద్ర మంత్రి ఒకసారి ఇలాగే వచ్చాడు అతను నార్కాటిక్స్ అండ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్ ఖసీం ఖయూమ్ అని సో ఇలా మాకు తరచుగా వస్తూ ఉంటారు ఇంటర్నేషనల్ డెలిగేట్స్ వస్తూ ఉంటారు ఫారిన్ కంట్రీస్ సెంట్రల్ మినిస్టర్స్ మా దగ్గరికి పేషెంట్గా వచ్చారు నా దగ్గరికి వాళ్ళు వచ్చారు కదా అని నేను వాళ్ళు పోవాలని నిన్నడు కూడా నాకు అట్లాంటి ఆలోచన రాలేదు ఎందుకనంటే మన దగ్గరకు వచ్చిన వాళ్ళు సంతోషంగా ఉండాలి మన దగ్గరకు వచ్చిన వాళ్ళు ఇబ్బంది లేకుండా ఉండాలి వారు చేసే కార్యక్రమాలు చక్కగా చేయాలనే ఆలోచనే కానీ మనము చక్కగా చేస్తున్నాము వారు చక్కగా చేయాలనే దృక్పథమే కానీ ఎంత ఎన్నడూ ఎన్నడూ ప్రొఫెషనల్ ఆలోచనే కానీ పొలిటికల్ ఆలోచన ఎన్నడూ లేదు ఎస్ అలాంటిది ఏదన్నా చంద్రబాబు నాయుడు గారు అని పిలుస్తారని కాదు అక్కడ ఏదైనా సరే మంచి చేయాలి అని ప్రజలకి మంచి చేయాలి సత్యం చెప్పాలనే ఎక్కడైనా సరే మనం ఉండాలంటే ఎవరైనా సరే కాదని ఎందుకంటారు వీ విల్ డెఫినెట్లీ సపోర్ట్ ఎనీ సిస్టమ్ విచ్ సపోర్ట్స్ ద పీపుల్ ప్రజలకు దగ్గర ప్రజలకి సదుపాయాలు కనిపించే వైద్య వ్యవస్థ కనుక మనం ప్రొవైడ్ చేయాలి మన వల్ల మంచి జరుగుతుంది అని అంటే వి ఆర్ ధేర్ విత్ ఇట్ అండి అప్పుడు మీకు భయం వేయలేదా వైసీపీ ప్రభుత్వం ఉంది వీరు చంద్రబాబు నాయుడు గారి బాసిటగా మాట్లాడేసినందుకు వైసీపీ వాళ్ళు మీ మీదేమైనా దాడి చేస్తారని ఎప్పుడైనా అలా అయిన భయం ఉంటుంది కదా ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఇది కూడా చాలా ఆ రోజుల్లో మా డాక్టర్స్ కాల్ చేసి అడిగారు నన్ను ఇదేంటి ఇంత స్టేట్మెంట్ బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చేసావు పేపర్ ఓపెన్ చేస్తే ప్రధాన పత్రికల్లో చంద్రబాబు నాయుడు గారి పక్కన మీ ఫోటో పడ్డది ఇదేంటి ఇంత డైరెక్ట్గా మాట్లాడేసావని అంటే నేను ఒకటి చెప్తున్నానండి మనం ఎంతవరకు అయితే తప్పు చేయాలనేది మనస్సాక్షిగా తెలుసో మనం ఎంతవరకు అయితే ఒక మంచి మనిషిని మనం కాపాడుకోవాలని అనుకుంటామో వారు చక్కగా ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకొని వారు కొంతమంది మన దగ్గరకు వచ్చి అడిగినప్పుడు వారు మంచిగా ఉండే ఆలోచన ఏదో అదే చేయాలండి ఒక వైద్యుడు లాగా నాకు నేను ఇంత ముందు చెప్పాను నాకు జగన్ గారు వచ్చినా నేను ఇలాగే బిహేవ్ చేస్తాను చంద్రబాబు నాయుడు గారు వచ్చినా నేను ఇలాగే బిహేవ్ చేస్తాను ఎవరు నన్ను అప్రోచ్ అయితే వారికి మంచి ఏంటో అది చెప్పాలి కదా వైద్యుడిగా నా ఎథికల్ టెంపర్మెంట్ అది సో ఆఫ్కోర్స్ నా కొన్ని ట్రోలింగ్స్ కూడా జరిగినాయి మీకేమైనా చంద్రబాబు నాయుడు గారు డబ్బు ఇచ్చారా లేదంటే మీకు ఏమైనా మంత్రి పదవి ఇస్తారా మీరెందుకు ఆయన్ని కాపాడుతున్నారు అని చాలామంది అడగడం జరిగింది అవన్నీ చిన్న విషయాలు పెద్ద విషయం ఏంటంటే మనల్ని నమ్మి ఎవరైతే వచ్చినారో వారికి సరైన సలహా ఇచ్చి వారిని మనం కాపాడుకునే బాధ్యత ఎస్ మనం ఎన్నడూ పో ఎన్నడూ వెనుక పోయేదే లేదు ఆ టెంపర్మెంట్ మనతోనే ఉంటుంది అసలు ఈ ఆటో ఇమ్యూన్ ఇమ్యూన్ అంటే ఏంటి యాక్చువల్గా యా ఇక్కడ ఇది చాలా పది మందికి తెలిసే విషయం ఇది ఇమ్యూన్ సిస్టంలో మార్పులు జరిగినప్పుడు అంటే వ్యాధి నిరోధక శక్తిలో మార్పులు కనుక జరిగితే అది రెండు విధాలుగా పరిగణించబడతాయి ఒకటి ఎలర్జీలుగా మారచ్చు లేదంటే ఆటో ఇమ్యూనిటీగా మారచ్చు వ్యాధి నిరోధక శక్తిలో మార్పులు ఎప్పుడొస్తాయి సరిగ్గా తిండి తినకపోవడం వల్ల విపరీతమైన మానసిక ఒత్తిడి వల్ల స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ వల్ల వివిధ ఔషధాల వల్ల వివిధ కారణాల వల్ల మానవుడి వ్యాధి నిరోధక శక్తి కణాలు మార్పు జరుగుతాయి ఎప్పుడైతే అవి మార్పు జరుగుతాయో అవి ఎలర్జీగా పరిగణించవచ్చు ముక్కులో పోతే తుమ్ములు రావడం చర్మం మీద పోతే దురద రావడం ఊపిరితిత్తుల్లో పోతే ఆయసం రావడంగా పరిగణించవచ్చు కొంతమందికి పొట్ట నొప్పి లాగా కొంతమందికి సైనసైటిస్ లాగా కొంతమందికి డస్ట్ ఎలర్జీ లాగా అలా పరిగణిస్తుంది కొంతమందికి ఆటో ఇమ్యూన్ కండిషన్ అంటే ఏమిటి మీరు అన్నట్టు స్ట్రెస్ అంటున్నారు స్ట్రెస్కి ఎలర్జీకి రిలేషన్ ఉంటుంది అంటారు యా మన పెద్దవాళ్ళు అంటారు ఏదన్నా కొద్దిగా ఇబ్బందుల్లో ఉన్న అన్హ్యాపీగా ఉన్న చాలా రోజులు అలా శోకంతో ఉండకూడదు అని అంటారు మన దగ్గర సాంప్రదాయం నేను ఇప్పటివరకు అయితే వినలేదు ఎందుకంటే స్ట్రెస్కి సంబంధించి అంటే మనకి గుండె మీద పడుతుంది లేదంటే తలపైన పడుతుంది అంటే స్ట్రెస్ ఎక్కడ ఎక్కువ అవ్వడం వల్ల కూడా బెయిన్ స్ట్రో బ్రెయిన్ స్ట్రోక్స్ రావడం కానీ అండ్ ఎలర్జీ టోటల్ డిఫరెంట్ కాన్సెప్ట్ యాక్చువల్లీ మీరు అంటున్న ఆటో ఇమ్యూన్ అనేది నిజంగా కొత్త కాన్సెప్ట్ అది కూడా మీరు ఈ రిలేషన్స్ ఉంటుంది అంటే ఎలర్జీకి అండ్ స్ట్రెస్కి కూడా ఇలా రిలేషన్స్ ఉంటుంది డిఫరెంట్ కాన్సెప్ట్ యాక్చువల్లీ నేను మీరు అన్నట్టు వినడం కొత్త కాన్సెప్టే ఉండడం మాత్రం పాత కాన్సెప్ట్ ఇది అయితే ఎలా ఉంది అని మీరు ప్రశ్న అడిగారు దానికి సమాధానం ఏంటంటే వ్యాధి నిరోధక శక్తి క్షీణించడానికి మనిషి సరి అయిన పోషకాహార లోపం ఒకటి ఎందుకంటే ఇమ్యూన్ సెల్స్లో ఆ యాక్టివిటీ ఉండాలి అని అంటే మన సెల్ యాక్టివ్గా ఉండాలంటే దానికి మనం ఫీడింగ్ ఇస్తూనే ఉండాలి ఎప్పుడైతే మన సెల్స్కి కనుక మనం ఫీడింగ్ తగ్గు చేసినా ఆపేసినా అవి ఎరాటిక్గా బిహేవ్ చేస్తాయి అంటే రక్త కణాల గురించి ఒక్కొక్క అణువు గురించి నేను మాట్లాడుతున్నా ఈ రోజు రెండు పూట్లు మీకు భోజనం పెట్టకపోతే మీరు కెమెరా పట్టుకొని నా మీద నిలబడేవారు కాదు నేను లీవ్లో ఉన్నాను సార్ తర్వాత మాట్లాడతాను సార్ అని ఫోన్ పెట్టేస్తారు అలా ప్రతి సెల్కి అవసరం అనమాట వ్యాధి నిరోధక శక్తి సరిగ్గా తిండి తినకపోతే సోకములో ఉంటే టెన్షన్లో ఉంటే స్ట్రెస్లో ఉంటే వ్యాధి నిరోధక శక్తి మీద దెబ్బ పడడము వ్యాధి నిరోధక శక్తి డిస్టర్బ్ అవ్వడము తద్వారా ఎలర్జీలే కాదు వివిధ రోగాలు కూడా వచ్చే అవకాశాలు ఇన్ఫెక్షన్స్ పెట్టే అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా మీ స్పెషలైజేషన్ ఏ రంగానికి సంబంధించింది ఇది బేసికల్గా ఏంటంటే ఎలర్జీ ఇమ్యునాలజీలో ఈఎన్టీ ఎలర్జీలు ఉంటాయి డర్మటాలజికల్ ఎలర్జీలు ఉంటాయి పల్మనాలజీ ఎలర్జీలు ఉంటాయి డ్రగ్ ఎలర్జీలు ఉంటాయి ఫుడ్ ఎలర్జీలు ఉంటాయి పోలన్ ఎలర్జీ ఉంటాయి అంటే ఎలర్జీలో ఏమేమి చూస్తారండి అని అడుగుతారు మమ్మల్ని ఫ్రామ్ హెడ్ టు బాటమ్ ఎక్కడ శరీరంలో ఏ ఎలర్జీ ఇమ్యూనాలజీ చేంజెస్ వచ్చినా యాజ్ అన్ ఎలర్జిస్ట్ అండ్ ఇమ్యూనాలజిస్ట్ మేము దాన్ని డీల్ చేస్తాము దెన్ సెట్ చేయడానికి ట్రీట్మెంట్ మెడాలిటీస్ చెప్తాం గైడ్ చేస్తూ ఉంటారా మరి నారా చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ ఫ్యామిలీస్ కానీ అవుతూ ఉంటారా ఇప్పటికీ కూడా యా యా అంటే నేను అలా అప్రోచ్ అవ్వబట్టే నేను నా నా విషయాన్ని మెడికల్ ఒపీనియన్ని నేను చెప్పడం జరిగింది యా ఇప్పుడు కూడా అడుగుతారు అడిగితే సమాధానం చెప్తాను వారికి ఉన్న సన్నిహితులు అడిగి మాట్లాడుతుంటారు ఏం చెప్పమంటారు ఎలా చేస్తే బాగుంటుందని వైద్యపరంగా ఏది చేస్తే మంచిదో అది ఎవ్వరు అడిగినా సత్యమే చెప్పాలి అది మా దిస్ ఇస్ అ దిస్ మెడికల్ ఎథిక్స్ మాకు అవి మేము దాన్ని డివియేట్ కామ్ ఇప్పటి ఆ కమ్యూనికేషన్ ఉందంటారు అంటే ఎస్ ఒక రోగికి రోగి కుటుంబానికి ఉండాల్సిన కమ్యూనికేషన్ ఖచ్చితంగా డెఫినెట్లీ ఇట్ ఈస్ దేర్ అనే చెప్పాలి మీకు ఏమైనా అనిపించిందా ఇలాంటి టైంలో అంటే ఈ ఆరోగ్యం చూసుకుంటే అండ్ ఆయన దట్టు ఆయన జైల్లో ఉన్నారు ఈ టైంలో నాకు ఏదైనా కాంట్రవర్సీ అవుతుందా అని మీకు ఏమైనా కొంచెం ఏమైనా అనిపించిందా అలా అంటే నా ఒకటి చాలా క్లియర్గా చెప్పాలి ఇక్కడ ఏమిటనంటే ఒక సిద్ధాంతాన్ని నమ్ముకొని నిలబడ్డప్పుడు ఏది ఏదైనా వెనకకి వెళ్ళే ప్రసక్తే లేదు మాట్లాడే ముందరే ఆలోచనలు ఉండాలి కానీ మాట్లాడిన తర్వాత బెబ్బిలెత్తిపోయి భయం పడిపోయి అలాంటి యాటిట్యూడ్ కాదు సో అది ఆరోగ్యమైన సమాజమైనా వీఆర్ వెరీ క్లియర్ అబౌట్ ఇట్ అందుట్లో వైద్యపరమైన విషయంలో పది మందికి మంచి జరిగే విషయంలో మనం చెప్పి తీరవలసిందే యా మీరు అడిగినట్టు నన్ను కొద్దిగా మొదటి బుల్లెటన్ రిలీజ్ చేయంగానే నన్ను హెచ్చరించిన వైద్యులు సీనియర్స్ ఉన్నారు డాక్టర్ గారు దీంట్లో వెళ్తే పోతుందో ఎటు చెట్టు తగులుతుందో అని అన్నారు బట్ యాజ్ ఫార్ ఎస్ అ మెడికల్ పాయింట్ ఇస్ కన్సర్న్ యాజ్ ఫార్ ఎస్ సంబడీ ఇస్ హెల్త్ ఇస్ కన్సర్న్ వారు వారు ప్ర మాజీ ముఖ్యమంత్రి కావచ్చు మాది ప్రధానమంత్రి కావచ్చు నాకు వైద్యంతో సమానం నాకు వైద్య శరీరంని నేను చూస్తున్నాను అక్కడ ఒక మెడికల్ మ్యాన్గా బాడీ ఈజ్ ఇంపార్టెంట్ మీ కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు అన్నట్టు అయింది కొద్దిగా ఫ్లట్టర్ వచ్చింది నేను దానికి నా టెంపర్మెంట్ ప్రకారం నేను జనరల్గా మాట్లాడే ముందరే ఆలోచిస్తాం కానీ మాట్లాడిన తర్వాత మనం మళ్ళీ వెనక తీసుకునే సమస్య ఉండదు వీఆర్ స్టాండింగ్ ఆన్ ద పాయింట్ వాట్ వీ సైడ్ ఆ రోజు ఈరోజు కూడా అనేవాళ్ళు అంటారు తిట్టే వాళ్ళు తిడతారు బట్ ప్రజల కోసం మనం మార మనేంటి మన ఆత్మసాక్షిగా మనం పనిచేస్తాం అందరి మంచి కోసం మనం పనిచేస్తాం వైద్యుడులాగా కాబట్టి తొనకలేదు బెనకలేదు అంతే ఓవరాల్గా మీ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది అంటే చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఆయనతో ఆ కాంబినేషన్గా మీరు ఉండి అక్కడ అన్ని గైడెన్స్ ఇవ్వడం అదంతా బాగుండుంది అప్పుడు అండ్ ఇప్పుడు ఆయన పదవి ఇప్పుడు పదవిలోకి వచ్చారు సో ఇప్పుడు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు ఆయన గురించి మీరు అప్రోచ్ అయ్యారా ఎప్పుడైనా కంగ్రాట్స్ కానీ అలా ఏమైనా విష్ చేశారా కలిసారా పోనీ నేనేమి కలవడానికి ప్రయత్నం చేయాలి అలా కలవడానికి ప్రయత్నం చేయాలంటే నేను అంతర్జాతీయ దేశాల్లో పోయి అక్కడున్న మంత్రివర్యులు కూడా కలిసి రావాల్సి వస్తుంది బట్ ఎనీవే వారి మనుషులు వారి సన్నిహితులు వారికి కావాల్సిన వారు తప్పకుండా వారు కలవడము సరే ఇలా ఉంది ఆరోగ్యం అని చెప్పడము చాలా సంతోషం అండి బయటపడ్డారు గండర్ నుంచే బయటపడ్డారు అనుకోవాలి నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా పెద్ద గండర్ నుంచే బయటపడ్డారు చంద్రబాబు నాయుడు నేను చూసిన విషయంలో ఒకటి అలిపిరి దగ్గర బాంబు బ్లాస్ట్ సంఘటన అయితే రెండోది చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రి ప్రిజన్ ఈవెంట్ అండి ఎందుకంటే ఆయనకు ఆరోగ్యం అస్సలు సహకరించట్లేదు ఆయన డ్యూటీరియట్ అవుతుండే హెల్త్ విషయంలో ఒక వైద్యుడు లాగా అయ్యో ఇలా జరగకుండా ఉండాల్సిందే అని నేను కూడా ఫీల్ అయ్యాను సో అదే చెప్పాను ఇప్పుడు వీఆర్ ఓకే మంచి ఒక మనిషి కోలుకున్నాడు అంటే అది మాకు సంతోషమేనండి వైద్యంగా మీ కోవిడ్ వ్యాక్సిన్స్ గురించి దాంట్లో కోవిషీల్డ్ అండ్ ఇంకా కోవాక్సిన్లో చాలా ఒక టూ త్రీ వెరైటీస్ అలా మనకి ఇంజెక్షన్స్ రూపంలో ఉన్నాయి కదా సో అవి ఎలాంటి ఎలర్జీస్కి ఎఫెక్ట్ అవుతుంది అంటారు ఇప్పుడు ఎలాంటివి ట్రెండ్లో ఇప్పుడు ఎందుకంటే మనకి ఇప్పుడు జ్వరాలు కూడా స్టార్ట్ అయిపోయాయి సో ఎప్పుడిప్పుడు రెండు రెండు సంవత్సరాల క్రితం తీసుకున్న వ్యాక్సిన్స్ వల్ల కూడా ఇప్పుడు మనకి ఆరోగ్యపరంగా ఒక ఏజ్డ్ వాళ్ళకి చూసుకుంటే హార్ట్ అటాక్స్ కానీ కొంతమందికి బ్రెయిన్కి కూడా ఎఫెక్ట్ అవుతుంది అని చాలా రేర్గా విన్నాను మనకు తెలీదు వెదర్ ఇట్ ఈస్ కరెక్ట్ రూపంలో కూడా చాలా మందికి బయటికి తలెత్తుతున్నాయి చాలా అనారోగ్యాలకి సంబంధించిన కూడా తలెత్తడం జరిగింది సో దీని గురించి ఎలాంటివి ప్రికాషన్స్ కానీ లేదంటే యా ఇది పది మందికి ఉపయోగపడేది మీరు అడిగినారు అది కానీ ఫైజర్ కానీ ఇప్పుడు చూసుకున్నట్టయితే అంతర్జాతీయంగా కోర్టులు అంతర్జాతీయ దేశాల్లో కోర్టులు మోకాళ్ళ మీద వాళ్ళని నిలబెట్టి అడుగుతున్నాయి మీరు చేసింది తప్పు అవునా కాదా ఎందుకు ప్రజా హానికి సంబంధించింది తప్పు అబద్ధాలు మోసాలు ఎందుకు చేశారు వాళ్ళు వాళ్ళ వాదనలు వినపడుతున్నాయి కానీ యాస్ట్రాజెనికా విషయాల్లో చాలా తేటతెలంగా క్లియర్గా ఒప్పేసుకున్నారు ఎస్ మాకు రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి భయంకరమైన రిస్క్ ఫ్యాక్టర్స్ అని ఎలర్జీ విషయంలోకి వచ్చేసరికి ఏదైనా ఒక ట్యాబ్లెట్ వేసుకున్న అడ్వర్స్ రియాక్షన్ కానీ సైడ్ ఎఫెక్ట్ కానీ ఉంటుంది వ్యాక్సినే కాదు అయితే వ్యాక్సిన్ విషయంలో మాకు ఏమిటంటే ద టెక్నాలజీ ఎంఆర్ఎన్ఏ స్పైక్ టెక్నాలజీ ఏదైతే వాడారో నానో టెక్నాలజీ అని వీళ్ళు ఏదైతే అంటున్నారో దానివల్ల నష్టాలు మంచి కంపేర్ చేసుకున్నట్టయితే అప్పుడు వరకు అప్పుడు ఏదో కొద్దిగా మంచి అన్నట్టు కనపడ్డా దీర్ఘకాలంగా ఇది ఇమ్యూన్ సిస్టమ్ మీద దెబ్బ పడుతుంది సో ఇలాగే మీరు ముందుకు సాగుతూ ఇంకా రాజ్యాంగం పరంగా కూడా మీరు విభేదాలు లేకుండా ఇప్పటివరకు ఎలా ముందుకు సాగేదా ఇంక ముందు కూడా ఎందుకంటే మనకి ఇండియాలోనే చాలా తక్కువ ఉన్నారని చెప్పారు ఎందుకంటే ఇప్పుడు ఇమ్యూనాలజిస్ట్ అన్నారు అది కూడా చాలా ఉపయోగపడేది చాలామందికి కూడా అటాక్ అవుతున్న వ్యాధి సో ఇలాగే మేము ముందుకు సాగాలని కోరుకుంటున్నాను మీరు ఎలా అనుకుంటున్నారు ఫైనల్గా నేను ఒకటే చెప్తున్నాను చాలా జాగ్రత్తగా ఉండండి కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వారు అప్రమత్తంగా ఉండాలి మార్పులు కనబడితే డాక్టర్ని వెంటనే సంప్రదించాలి ఎస్ మాకు ఒక నేషనల్ టోల్ ఫ్రీ నెంబర్ ఉంది దాంట్లో వన్ ఎయిట్ జీరో జీరో ఫోర్ టూ ఫైవ్ జీరో జీరో నైన్ ఫైవ్ అని దాంట్లో కూడా ఒకవేళ కనుక మీరు అడిగినా మా సలహాలు మేము ఇస్తాము జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ఏం పర్లేదు అని అనుకునే పరిస్థితి ఈరోజు లేదు సో ఆరోగ్యం అనేది టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ కాదు అది అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను మేము మీరు అడిగినట్టు చంద్రబాబు నాయుడు గారిని ఇంకోరు కానీ మంచి పాలన ప్రజలకు అందించాలని ప్రజలు సంతోషంగా ఉండాలని ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ సో చూసారు కదా వ్యాకరణ నాగేశ్వర్ గారు జైల్లో ఉన్న నాగజ నాగ చంద్రబాబు నాయుడు గారికి కూడా ఆరోగ్యపరంగా ఎప్పటికప్పుడు బులెటిన్లో ఆయన గురించి గైడెన్స్ ఇస్తూ కూడా అక్కడ చాలా సాయం చేశారు సో ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లోనే కాదు ప్రతి ఒక్క రంగాల్లో నుంచి కూడా దేశ విదేశాల నుంచి కూడా ఆయనని అప్రోచ్ అవుతూ ఉంటారు ఆయన కూడా ఎలర్జీకి సంబంధించి చాలా మంచి స్పెషలిస్ట్ సో ఎలర్జీస్కి కూడా ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అనేది కూడా ఇప్పుడు మనకు ఆయన మాటల్లో కూడా విన్నాం సో చూస్తున్నది న్యూస్ త్రీ సిక్స్టీ